కమిడియన్ ఆలీ స్టేజ్ ఎక్కినా లేదా కెమెరా ముందుకు వచ్చిన వెంటనే బూతులు వస్తున్నాయి. ఆయన నోటి వెంట డబుల్ మీనింగ్ డైలాగ్స్ మరియు బూతులు ధారాళంగా వస్తాయట. ఆ మధ్య ఒకసారి ఆడియో వేడుక వేదికపై సుమను అత్యంత దారుణంగా హార్ట్ ఘాట్ కామెంట్స్ చేసిన విషయం అందరికీ తెలుసు. ఆ విషయంలో సుమ చాలా సీరియస్ అయింది. ఆలీ సారీ చెప్పడంతో వివాదం అక్కడితో ముగిసిపోయింది. ఆ తర్వాత మరోసారి సమంత నడుము విజయవాడ బెంజ్ సర్కిల్ అందంగా ఉంటుందని అన్నాడు. తాజాగా మరోసారి ఈ బూత్ కమిడియన్ సమంతపై నూరు జారాడు. తాజాగా ఓ కార్యక్రమంలో మీరు ప్రస్తుతం హీరో అయితే ఏ హీరోయిన్ తో నటించాలని కోరుకుంటారని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా సమంత అయితే చాలా సమ్మగా ఉంటదంటూ ఫేస్ లో ఒక రకమైన ఎక్స్ప్రెషన్స్ పెట్టి అన్నాడు. దాంతో అక్కడ యాంకర్ అవక్కైంది. ఆలీ కూడా కొన్ని సెకండ్ల తర్వాత తేరుకుని ఆమె ప్రస్తుతం అక్కినేని వారి కోడలో అనే విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఏమో వెంటనే ఆమె గొప్ప నటి, ఆమె అదర్హో అంటూ కాస్త వాతావరణం కూల్ చేసి ప్రయత్నం చేశాడు. మొత్తానికి ఆలీ నుండి అలాంటి దారుణమైన వ్యాఖ్యలు రావడంతో అక్కినేని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరెన్ని తిట్టినా కూడా ఆలీకి బుద్ధి రాదా అంటూ విమర్శలు వస్తున్నాయి. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముందుగా దరీ దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నా చిన్నప్పుడు అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.